చంద్రబాబు నాయుడు గారు సైకో అన్న మాట గురించి ముందు వస్తానండి. అతను అతనికి 23 దరిద్రం ఎందుకు పట్టుకుందో తెలుసా అండి రవి గారు? 23న మే 23, 1998 లో వైఎస్ రాజారెడ్డి గారిని తన అనుచరుల చేత హత్య చేయించాడు. తన అనుచరుల చేత హత్య చేయించినటువంటి చంద్రబాబు నాయుడికి ఆ రోజు నుంచి దరిద్రం పట్టుకుంది. రాజారెడ్డి గారిని హత్య చేయించాడు. ఈయన సైకో అంటున్నారే, సైకోలు హత్యల దాకా వెళ్తారండి. ఈయన ఏ స్థాయి సైకో అంటే 1999లో ఎన్నికలు రాబోయే ముందు 98లో రాజారెడ్డి గారిని చంపించాడు. 2019లో ఎన్నికలు రాబోయే ముందు వివేకానంద రెడ్డి గారిని చంపించాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి 14 ఏళ్ల పరిపాలనలో 20 మంది ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు చచ్చిపోయారు, హత్య గావించబడ్డారు. చచ్చిపోవడం అంటే సరిపోవటం కదండి, హత్య గావించబడ్డారండి. అదేవిధంగా రంగా గారి హత్యలో సక్సెస్ అయ్యాడు. మరి నేను తప్పించుకున్నాను, కానీ నువ్వు తప్పించుకున్నావు అనుకోబాకు కన్నా లక్ష్మణ, నీ మీద థ్రెట్ ఉంది అని స్వయంగా ఇందిరారెడ్డి గారు తెలుగుదేశంలో పనిచేసినటువంటి హోమ్ మినిస్టర్ గా చేసినటువంటి ఇందిరారెడ్డి గారు చెప్పారని కన్నా లక్ష్మణ్ గారు ఏబిఎన్ ఛానల్లో చెప్పడం జరిగింది. రైట్ అండి, ఇవన్నీ ఆరోపణలే కదా, ఎవరో థర్డ్ పర్సన్ చేసిన ఆరోపణలు కాదండి, ఆరోపణలు కాదు, ఇవన్నీ వాస్తవాలు, ఆరోపణలు కాదు. ఎవరైతే హత్య చేశారో రాజారెడ్డి గారిని, వాళ్ళు క్షేమంగా హ్యాపీగా తిరుగుతా ఉన్నారు, అది గొప్పతనం, వైఎస్ఆర్ కుటుంబం యొక్క గొప్పతనం. రైట్. ఎవరైతే హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారో వాళ్ళే వీళ్ళ మీద బురద జల్లుతా ఉన్నారు, అది ఒకటి సైకోకి సంబంధించి. ఇందాక ఆయన స్పష్టంగా ఆయనే చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఏమనంటే, నారాయణ గారు భారతదేశ వ్యాప్తంగా నారాయణ విద్యా సంస్థలను పెట్టారు అని. మరి ఆ మాత్రం జ్ఞానం లేదండి, ఆ మాత్రం బుద్ధి లేదా అతనికి? ఇక్కడ అమరారాజా ఫ్యాక్టరీని ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో ఎక్స్పాండ్ చేసుకునేటటువంటి స్వేచ్ఛ వాళ్ళకి లేదా? అంటే ఎక్స్పాండ్ చేసుకోవటం నేరమా? రైట్ అండి, ఇది ఇది ఎక్స్పాండ్ వరకే పరిమితమవుతుందా? ఇది ఎక్స్పాండ్ వరకే, ఇది ఎక్స్‌పాన్షన్ వరకే పరిమితమవుతుందా? ఇది ఎక్స్‌పాన్షన్ వరకే పరిమితమవుతుందా? ఎక్స్‌పాన్షన్ అది వాళ్ళు దేశవ్యాప్తంగా వెళ్తున్నారు. ఆ అవునండి, మంచిదే కదా, మన రాష్ట్రానికి చెందిన ఒక పరిశ్రమ దేశవ్యాప్తంగా పాపులర్ అయితే మంచిదే కదా. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే, శ్రీనివాస రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను రవి గారు, నన్ను చెప్పనండి, చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, చెప్పనండి, చెప్పండి. పర్వతనేని జగదీష్ చౌదరి, పర్వతనేని జగదీష్ చౌదరి, కంటమనేని అజయ్ చౌదరి అనే ఇద్దరు వ్యక్తులు ఈయన్ని చంద్రబాబు నాయుడు గారు ఐటీ గురించి చెప్పుకునేటటువంటి అబద్ధాల గురించి, ఐటీ అంటే ఐటీలో ఐటీ రంగంలో మేము ఈరోజు రాణిస్తున్నామంటే బెంగళూరులో ఉన్నటువంటి ఎస్ఎం కృష్ణ గారి వల్ల మేము రాణిస్తున్నామని చెప్పేసి గుంటూరు వేదికగా మీరు మా పేరు చెప్పుకొని మీ గొప్పలు అనుకోవద్దు, మా కష్టాలను మీరు అనొద్దు అని చెప్పేసి వాళ్ళు ఛాలెంజ్ చేసినటువంటి పరిస్థితి అండి. అదేవిధంగా ఉద్యోగాలు నేను ఇప్పించానంటాడు. ఎన్ని అబద్ధాలండి అవి? 37,000 క్యాంపస్ సెలక్షన్స్ తన 5 ఏళ్ల హయాంలో వస్తే, ఈ 3.5 ఏళ్ల హయాంలో చంద్రబాబు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు 3.5 ఏళ్ల హయాంలో 85,000 క్యాంపస్ సెలక్షన్స్ వచ్చినాయండి. కళ్ళు మూసుకొని బావిలో కూర్చొని కప్పల్లాగా కూర్చొని ఇక్కడ అభివృద్ధి గురించి మాట్లాడతారు. అభివృద్ధి అంటే ఏంటండి? జిఎస్టి, జిఎస్టి ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగటం, ప్రజల జీవన ప్రమాణాలు పెరగటం. జీవన ప్రమాణాలు పెరిగినప్పుడు జిఎస్టి పెరుగుతుంది. జిఎస్టీలో ఎక్కడున్నామండి ఇప్పుడు మనం? 14% ఏమండి జిఎస్టి వసూళ్ళకి వస్తున్నా? జిఎస్టి వసూళ్ళు ఎక్కడ జరుగుతాయి? వస్తువుల వినిమయం జరిగినప్పుడు వస్తుంది. వస్తువుల వినిమయం ఎప్పుడు జరిగింది? ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు, ప్రజలు ఆర్థికంగా బలపడినప్పుడు, ప్రజలు ఆర్థికంగా ముందుకు దూసుకెళ్తున్నప్పుడు జరుగుతుంది. జిఎస్టీలో పక్కనున్నటువంటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణని మించి తెలంగాణ 8% ఉంటే మనం 14%కి వచ్చామండి, 14%కి వచ్చాం. జాతీయ జిఎస్టి వసూలు వచ్చేసి 11 శాతాన్ని మించి మనం జీడిపిలో మనం ముందున్నాం.
11% మించి 14% మనం ముందుకు వచ్చాం. ఏంటండి కల్లబొల్లి కబుర్లు చెప్పటం కాదు. అదే విధంగా ఎక్కడికో వెళ్ళిపోయిందా, ఎక్కడికి వెళ్ళిపోయిందండి టీఎం మోటార్స్ వెళ్ళిపోయిందని ఇదే ప్రచారం చేశారు. ఎక్కడ పోయిందండి టీఎం మోటార్స్? అమరా బ్యాటరీ మరి సెక్యూరిటీ మరి ఆ అండర్ వేర్ల కంపెనీ ఎక్కడికి వెళ్ళిపోయింది సార్, ఎప్పుడు వెళ్ళిపోయింది సార్ అండర్ వేర్ల కంపెనీ? ఏమండి ఏమండి నన్ను చెప్పనండి, అబద్ధాలు చెప్పేటటువంటి వీళ్ళని ఒక ప్రధానమైనటువంటి అంశం కూడా మీకు చెప్పాలా? చెప్పండి. ఎందుకంటే ఆయన ఎక్కడ ఇప్పుడు ఏదో సామె చెప్తారండి, ఏంటంటే వాళ్ళని ఏమంటారంటే ఆల్బిత్రగాళ్ళు అంటారు. ఈ ఆల్బిత్రగాళ్ళు ఏ ప్రాంతానికి పోతే ఆ పాట పాడతారండి. పోలవరం ప్రాజెక్ట్ దగ్గరగా వెళ్ళాడు, పోలవరం నా బిడ్డ సార్, పోలవరం డైవర్ట్ అవుతుంది మొక్క. రైట్ రైట్, పోలవరం నిన్న అయిపోయింది టాపిక్. ఇప్పుడు పరిశ్రమల గురించి మాత్రమే మాట్లాడదాం దయచేసి. ఏమండి టాపిక్ కన్ఫైన్ అవ్వండి సార్, టాపిక్ కన్ఫైన్ అవ్వండి దయచేసి. ఏమండి పోలవరం వృద్ధి చెందితే, పోలవరం వృద్ధి చెందితే పరిశ్రమలు కూడా వృద్ధి చెందుతాయండి. అవును, పోలవరం వల్ల ఎలక్ట్రిసిటీ వస్తుందండి. ఈ పోలవరాన్ని ప్రారంభించింది ఎవరండి? రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. ఆయన ఏం చేశాడంటే కుడి కాలువ 95% పనులు పూర్తి చేశారు. అది కాకుండా శ్రీనివాసరెడ్డి గారు పోలవరం టాపిక్ కాదండి ఈ రోజు, పోలవరం టాపిక్ కాదండి, ఓన్లీ పరిశ్రమల మీద మనం మాట్లాడదాం. మీరు చెప్తున్నట్టుగా పోలవరం పూర్తయితే పరిశ్రమలు కూడా వస్తాయి. ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ ఉంటది కాదు అని నేను అన్నట్లా, కానీ పరిశ్రమల విషయంలో ఒకటి స్పష్టత ఇవ్వండి. మీరు క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు ఊరూరికి వెళ్ళి ఇదే విషయాన్ని ప్రచారం చేస్తున్నారు, ఇదిగో అమర్ రాజా వెళ్ళిపోయింది, ఇదిగో నారాయణ గారి మీద తప్పుడు కేసులు పెట్టారు అని చెప్పి. ఇంతకుముందు రవికిరణ్ గారు ఒక ఆరోపణ చేశారు కదా, మీ దృష్టికి వచ్చిందో లేదో, ఆయన జిల్లాకు సంబంధించిన అంశమేమో అది. మీరు ప్రతిపక్షంలో ఉండగా ఏవైతే ఫ్యాక్టరీల వల్ల అక్కడ ప్రజలు ఇబ్బంది పడతారు, కాలుష్య కాసారంగా మారిపోతుంది, కాలుష్యం బారిన పడతారు, అబ్బో ఇటువంటి కంపెనీలు రావద్దు అని చెప్పి మీరు కూడా ఆ ప్రజలతో నిరసన కార్యక్రమంలో పాల్గొని ముందుండి నడిపించిన మీరే, ఆ తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఫ్యాక్టరీలకు శంకుస్థాపన చేశారంట. ఇది ప్రధాన ఆరోపణ. మీరు ప్రతిపక్షంలో ఉండగా ఒక రకంగా, మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అనేది రవికిరణ్ గారు అడిగిన మరో ప్రశ్న. దీనికి ఏం చెప్తారు? మీ నోటీసులు ఉన్నాయా? ఏమండి ప్రతిపక్షంలో ఉండగా ఒక విధంగా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విధంగా నటించేవాడు చంద్రబాబు నాయుడు గారు, మేం కాదండి. మేం కాదు. సరే రవికిరణ్ గారి స్ట్రాటజీ ఈయన ఏమంటాడంటే, చంద్రబాబు నాయుడు గారు నా వల్లే మహిళలకు ఎదురు కట్ట ఇస్తున్నారు, నా వల్ల ఇంత ప్రగతి సాధించారు అంటున్నాడు సార్. ఈయన మరి బ్రాహ్మణికి ఎంత ఎదురు కట్టనిచ్చి పెళ్లి చేశాడు చెప్పనండి, చేసుకున్నాడు చెప్పనండి. కోడలుగా బ్రాహ్మణికి ఎంత ఎదురు కట్నం ఇచ్చాడు పబ్లిక్ గా చెప్తే మన పోటీ వాళ్ళు విని సంతోషిస్తామండి. డబ్బాలు కొట్టుకోవటం, అవాస్తవాలు చెప్పటం, అసత్యాలు చెప్పటం, వీటి వల్ల ఉపయోగం ఏమీ లేదండి. వీటి వల్ల మహిళలు అనేవాళ్ళు ఆ రోజుల్లో చంద్రబాబు హయాంలో ఎంత దారుణంగా మహిళలు ఇబ్బందులు పడ్డారో, దళితులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో, అన్ని ఏది కమ్మేతర